నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో తెల్లరాయి మాఫియా రెచ్చిపోతుంది. అధికారుల కళ్ళుగప్పి టన్నుల కొద్ది తెల్లరాయిని కాజేస్తున్న వైనం గురువారం వెలుగుచూసింది. తెల్లరాయి క్వారీకి సంబంధించి అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకున్నట్లు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ ఇష్టారాజ్యంగా అక్రమ మార్గంలో తెల్లరాయిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులను 19 న్యూస్ అడగగా, మాకు ఎలాంటి సమాచారం తెలియదని, మా దగ్గర ఎవరూ పర్మిషన్లు తీసుకోలేదనటం కసిమేరుపు. ఎవరిది క్వారీ? ఎవరిది? ఇంజమూర్ ప్రసాదా? పూర్తి పేరు తెలీదా? వాళ్ళ ఆయన పేరు ప్రసాద్ అండి సార్. పర్మిషన్ ఉన్నాయా మీకు? డూప్లికేట్ ఉంటుంది కదా. మాకేం సార్, మాకు ఇంగ్లీష్ రాదు కదా. మీరు దీనికి ఓనరా డ్రైవరా? డ్రైవర్ సార్. ఆహా, ఎక్కడి నుంచి బయలుదేరింది ఇది క్వారీ? కొర్రంపల్లి కాడ. ఎన్ని క్వారీలు ఉన్నాయి అక్కడ? అది ఒకటే సార్, తెల్లరాయి క్వారీ. ఇప్పుడు ఎక్కడికి పోద్ది లోడు? ఊటుకూరు పోద్దా? అవును. మీ దగ్గర ఉండి పేపర్లు అన్ని నకిలీ అంట కదా? తెలియకుండా ఎట్లా ఎక్కేవ్వండి? బండి ఓనర్ ఎవరు? బండి ఓనర్ ఎవరు? ఎవరు కాదా? అన్ని నకిలీ పేపర్లు పెట్టుకుని ఎట్లా పోతారు మీరు? ఏ ఎవరికైనా మామూలు ఇస్తున్నారా ఏంది? ఎవరికైనా? లోడ్ ఎంత? మీకేమడాలి? 20 టన్నులు.